వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్ట్రెయినర్ని తీసుకొని ఇందులో కాటన్ క్లాత్ని కానీ లేదా కాటన్ హ్యాండ్ కర్చీఫ్ని కానీ వేసుకొని ఒక కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకొని వడకట్టుకోవాలి. ఇందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం కిందకి దిగేంత వరకు వడకట్టుకోండి. ఇలా మూటలా కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఓడేలోపు 4 చికెన్ లెగ్ జాయింట్స్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం పెద్దగా కట్ చేయించుకొని తీసుకోండి. వీటికి చాకుతో బాగా ఘాట్లు పెట్టుకోవాలి. బాగా ఘాట్లు పెట్టుకున్నట్లయితే మసాలా బాగా పడుతుంది, అలాగే బాగా ఫ్రై అవుతుంది కూడా. ఇలా చూపిస్తున్న విధంగా రెండు వైపులా బాగా ఘాట్లు పెట్టుకోవాలి. తరువాత 20 నిమిషాల పాటు వడకట్టుకున్నటువంటి పెరుగును ఇలా పిండుకున్నట్లయితే ఎక్స్ట్రా ఉన్నటువంటి వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇలా చిక్కగా తయారైనటువంటి పెరుగు ఇంచుమించు 1/4 కప్పు వరకు అయిపోతుంది. ఈ పెరుగును మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 3 టీ స్పూన్లు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేనట్లయితే మసాలా కారం 2 టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు నూనె, 1 చెక్క నిమ్మకాయను ఇలా జ్యూస్ తీసుకొని వేసుకోండి. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 చిటికెలు రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా తయారు చేసుకోవచ్చు. నేను వీడియో కోసం వేస్తున్నాను, లేదంటే వేయకుండానే తయారు చేస్తుంటాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకున్నటువంటి చికెన్కు బాగా మసాలాను పట్టించాలి. ఇలా లోపల వరకు మసాలాను పట్టించుకోండి. ఇలా అన్ని లెగ్ పీసెస్కు మసాలా పట్టించిన తర్వాత వీటిని కనీసం 1 గంట పాటు మ్యారినేట్ చేసి తీసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ టైం కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ముందు రోజే మసాలా అంతా పట్టించుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ బాగా కుక్ అవుతుంది. నేనైతే ఇలా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. డీప్ ఫ్రీజర్లో కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత ఈ ప్యాన్లో ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్ని పీసెస్ని పెట్టుకోండి. ఇలా 2 లెగ్ పీసెస్ని పెడుతున్నాను. పెట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా 1-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 1-10 నిమిషాల పాటు ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు తిప్పుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి బటర్ మాత్రమే మిగిలేటట్లుగా ఉడికించుకోండి. మసాలా మొత్తం బాగా పీసెస్కి పడుతుంది. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి బటర్ మాత్రమే మిగిలేటట్లుగా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ మీద స్టీలు జాలీని పెట్టుకొని కొద్దిగా వేడవ్వనివ్వాలి. ఇది కొంచెం వేడైన తర్వాత ఉడికించుకున్నటువంటి లెగ్ పీస్ను పెట్టుకొని కాల్చుకోవాలి. మీ దగ్గర స్టీలు జాలీ లేనట్లయితే డైరెక్ట్గా మంట మీద కూడా కాల్చుకోవచ్చు. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండవ వైపుకి తిప్పుకొని పైన కొద్దిగా బటర్ కానీ లేదా నూనె కానీ రాసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఈవెన్గా కాల్చుకోండి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని బటర్ కానీ నూనె కానీ రాసుకొని తీసుకోవాలి. ఇలా కాలిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్ని లెగ్ పీసెస్ను కాల్చుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ రెడీ అయ్యింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బాగా కుక్ అవుతుంది కూడా. మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా తందూరి చికెన్ తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను క్యారెట్ పులావ్తో సర్వ్ చేస్తున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.